हाय फ्रेंड्स, वेलकम टू ऑल ए टू जेड। ఈ రోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పికిల్ అండి। పక్కా కొలతలతో పర్ఫెక్ట్ గా చెప్తానండి। వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। నేను చెప్పే కొలతల ప్రకారం మీరు చికెన్ పచ్చడి చేశారంటే పాడవకుండా 4-5 మినిట్స్ వరకు ఫ్రెష్ గా ఉంటుంది ఫ్రెండ్స్। ఇలా చేశారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఫ్రెండ్స్। ఖచ్చితంగా మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। మన వీడియో మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తాయి। లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం। పచ్చడి మసాలా కోసం 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి ఫ్రెండ్స్, 1/4 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి, 1/4 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి, ఇందులోనే 2 ఇలాచీలు 1/2 ఇంచు దాల్చిన చెక్క 4 లవంగాలు వేసుకోవాలి। 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్। 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాలి। ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం వేంపి పక్కకు తీసుకున్న మసాలా దినుసులు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కకు తీసుకోవాలి। స్టవ్ పై కడాయి తీసుకొని 1 కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి। మనం ఎలాంటి పచ్చళ్ళు చేసుకున్నా కానీ నువ్వుల నూనె అయినా పల్లి నూనె అయినా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చళ్ళు। ఈ విధంగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి। చికెన్ పచ్చడి కోసం 1 కేజీ చికెన్ తీసుకున్నానండి, బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను। ఇప్పుడు ఇందులో 1/4 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి। ఈ విధంగా కలిపి పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్స్। కలుపుకున్న చికెన్ ని మనం వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి। ఇలా వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలండి। ఇలా చికెన్ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని చక్కగ ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి। కలుపుతూ స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో తీసుకొని ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో తీసుకోకూడదండి। ఫ్లేమ్ హై ఫ్లేమ్లో తీసుకుంటే పీస్ అనేది మాడిపోతుంది। లో టు మీడియం ఫ్లేమ్లో తీసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, చక్కగ ఈ కలర్కి వచ్చాక ఫ్రెండ్స్ 1/4 కిలో చికెన్కి 1/4 కప్ వరకు ఆయిల్ సరిపోతుందండి। నేను చికెన్ పీసెస్ చక్కగా ఫ్రై అవ్వడానికి 1 కప్ వరకు తీసుకున్నాను। ఇందులో 3/4 కప్ వరకు ఎక్స్ట్రా ఆయిల్ తీసేయాలి। చూడండి ఫ్రెండ్స్, నేను 3/4 కప్ వరకు ఆయిల్ పక్కకు తీసుకున్నానండి। ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఫ్రెండ్స్। ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వేడి ఉండే వరకు చల్లార్చుకోవాలండి, పూర్తిగా చల్లారనివద్దు, గోరువెచ్చగా ఉండాలి। స్టవ్ ఆఫ్ చేసి 1/4 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్। మనం అందులో నుండి 3/4 కప్ వరకు ఎక్స్ట్రా ఆయిల్ తీసుకున్నాం కదండి, ఈ ఎక్స్ట్రా ఆయిల్ని కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చండి। మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి। ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, ఇవన్నీ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్। ఇవన్నీ వేసుకొని ఇలా చక్కగా కలుపుకున్నాక పూర్తిగా చల్లరనివ్వాలి ఫ్రెండ్స్। ఇందులోకి ఒక మీడియం సైజ్ లెమన్ తీసుకొని ఇందులోని గింజలు తీసేయాలండి। ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ని ఇందులో వేసుకోవాలి। గింజలు పడతాయని డౌట్ ఉంటే ఇలాంటి గరిటెలో ఇలా లెమన్ జ్యూస్ వేసుకోవాలండి। లెమన్ జ్యూస్ వేసాక మొత్తం కలిసేలా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చక్కగా కలుపుకోవాలండి। ఇలా షీషీ గ్లాస్ కానీ లేకపోతే మీ దగ్గర ఎలాంటి డబ్బాలు ఉన్నా కానీ చక్కగా క్లీన్ చేసుకొని కొద్దిసేపు ఎండకు కానీ ఫ్యాన్ గడుపు కానీ ఆరబెట్టాలండి। పచ్చడి కోసం మనం తీసుకునే ప్రతిదీ తడి లేకుండా తీసుకోవాలి, సరి విధంగా కలుపుకొని ఇలా గ్లాస్లోకి తీసుకోవాలి। ఇంతేనండి టేస్టీ టేస్టీ చికెన్ పచ్చడి రెడీ అండి। ఇలా గ్లాస్లోకి తీసుకున్నాక 2 డేస్ తర్వాత సర్వ్ చేసుకోవాలండి। 2 డేస్ తర్వాత తీసుకుంటే చక్కగా పచ్చడి అనేది ఊరి టేస్ట్ సూపర్బ్గా ఉంటుందండి, పీసెస్కి మసాలాలన్నీ చక్కగా పట్టుకొని టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। నన్ను నాన్ వెజ్ పికిల్ అడిగారని చికెన్ పికిల్ చేశానండి। 1/4 కిలో చికెన్ పికిల్కి మెజర్మెంట్ చెప్పాను కదండి, 1/2 కేజీ తీసుకుంటే డబుల్ తీసుకోండి। నేను చెప్పే కొలతల ప్రకారం మీరు పికిల్ చేసుకున్నారంటే టేస్ట్ సూపర్బ్గా ఉంటుంది అండ్ ఖరాబ్ కాకుండా ఉంటుంది।
ఇలా చికెన్ పికిల్ చేసుకొని స్టోర్ చేసుకుంటే 4 టు 5 మంత్స్ వరకు ఫ్రెష్ గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ రోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తాయి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బై బై